నమస్తే. సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు విషయంపైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాన్ని జారీ చేసింది. ఆదేశంలో భాగంగా ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, అది కూడా ఇండిపెండెంట్ బాడీ, అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ఇద్దరు సిబిఐ నుంచి, ఇద్దరు ఏపీ స్టేట్ పోలీస్ నుంచి, ఒకరు ఎఫ్ఎస్ఎస్ఐఏఐ, ఇది ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సంస్థ, ఆ ఫుడ్ సేఫ్టీ ఉందా లేదా అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఐదుగురు కలిసి ఒక సిట్ ఉంటుంది, మానిటర్డ్ బై ది సిబిఐ డైరెక్టర్, అంటే సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక పార్టీ మీద ఇంకొకరు, ఇంకొక పార్టీ మీద ఇంకొకరు, ముఖ్యమంత్రులు వీళ్ళు వాళ్ళు, రాజకీయమైనటువంటి దుమారం రేగింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇక్కడ రాజకీయమైనటువంటి ఆరోపణలు కానీ రాజకీయాన్నీ ఈ తిరుపతి లడ్డూలోకి లాగకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ రాజకీయంగా ఎవరికి ఆ మైలేజ్ రావాలి, ఎవరికి రావద్దు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. కొంత అధికార పార్టీకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు సొంతంగా వ్యవహారం చేసేటువంటి ప్రయత్నం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా అందులో సిబిఐ నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి కంపల్సరీ ఇద్దరు ఉంటారు. కాబట్టి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కూడా గవర్నమెంట్ సంస్థ నుంచే ఒక సభ్యులు కూడా ఉంటారు. దీంతో ఈ ఐదుగురు సభ్యులు కలిసి విచారణ చేస్తారు, దీనికి సిబిఐ డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. ఆయన అజమాయిషిలోనే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తుంది. దీంతో రాజకీయమైనటువంటి తెరలు మాత్రం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎవరు తప్పుడు ఆరోపణ చేశారు, ఎవరు నిజమైనటువంటి ఆరోపణ చేశారు, అధికారులు తప్ప, రాజకీయ నాయకులు తప్ప, ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు తప్ప, లేకపోతే తిరుపతి దేవస్థానం బోర్డు చేసినటువంటి వ్యవహారం తప్ప అనేటువంటిది స్పష్టంగా తేలిపోనుంది. దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వంని ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, సుప్రీంకోర్టు ఎట్లా చెప్తే మేము అట్లా నడుచుకుంటామని. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఒకవేళ కేంద్రం చెప్పదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది, అది అక్కడ సమస్య అనేటువంటి మాట కాకుండా కోట్లాది మందికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి పైన కోట్లాది మంది విశ్వాసం వ్యక్తం చేస్తారు కాబట్టి, వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని రాజకీయాలతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే సుప్రీంకోర్టుగా చాలా స్పష్టంగా మేము దీన్ని ఆర్డర్ వేస్తున్నాము. అందులో ఇద్దరు సిబిఐ సంబంధించినటువంటి వ్యక్తులు, ఏపీ పోలీస్ నుంచి ఒక ఇద్దరు, ఈ ఎఫ్ఎస్ఎస్ వీళ్ళ నుంచి ఒకరు ఉంటారు అనేటువంటిది స్పష్టంగా వచ్చింది. దీంతో రాజకీయ నాయకులు పబ్బం గడుపుకున్నటువంటి వాళ్ళకి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డది. ఇందులో ఎవరు ఎవరి ట్రాప్లో పడుతున్నారు, దీని వెనుక ఉన్నటువంటి రాజకీయం ఏమిటి, దీన్ని వాడుకొని ఎవరు రాజకీయం చేయాలనుకున్నారు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా, అదే కాలపరిమితి ఏమీ పెట్టలేదు ఇప్పటివరకు. ఒకవేళ కాలపరిమితి కూడా పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది కాబట్టి వెను వెంటనే ఖచ్చితంగా క్లియర్గా క్షేత్రస్థాయి దాకా వెళ్ళి దీన్ని వెంటనే చేస్తారనేటువంటి నమ్మకం మాత్రం ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ దీన్ని వాడుకోవాలనుకున్నారు, ఏ రాజకీయ పార్టీ దీన్ని రాజకీయమైనటువంటి వ్యవహారంగా తీర్చిదిద్దాలనుకున్నారు, ఎవరు వెనక్కి తగ్గారు, ఎవరు యూటర్న్ చేశారు, ఎవరు అఫెన్స్లో ఉన్నారు, ఎవరు డిఫెన్స్లో ఉన్నారనేటువంటి విషయం మొత్తం కూడా కోట్లాది మంది భక్తులకు నిజంగా కుల్లం కుల్ల, నీళ్ళేమిటి, పాలేమిటి, నెయ్యి ఏమిటి, నెయ్యి కానిది ఏమిటి, లడ్డు ఏమిటి, లడ్డు కానిది ఏమిటి, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు, ఎవరు తనకు పని లేకపోయినా అందులో కల్పించుకొని వేలు పెట్టారు, ఈ విషయాలు కూడా కూలంకుషంగా బయటకు వస్తే బాగుండు. ఆ దిశగా చేస్తారా, కేవలం లడ్డు నెయ్యి లేకపోతే మిగిలిన లడ్డూకు సంబంధించి నైవేద్యానికి సంబంధించినటువంటి ముడి సరుకుల వరకే ఈ ప్రత్యేకమైనటువంటి సిట్టుకు సంబంధించినటువంటి విచారణ ఉంటుందా చూడాలి. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఎవరికి అనుకూలం రాజకీయంగా, ఎవరికి వ్యతిరేకం అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.